ప్రభుత్వ పథకాలే ప్రజలకు శాపాలుగా మారాయి. సంక్షేమ పథకాలకు ఫోన్ నెంబర్ ఆధార్తో తప్పనిసరిగా లింక్ చేయాలన్న ఆదేశాలతో ప్రజలు పెద్ద సంఖ్యలో ఆధార్ ఈ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. దీంతో వైరస్ మరింత ప్రబలే అవకాశం ఉందని స్థానికులు మండిపడుతున్నారు. ఈ సమస్య పరిష్కారంకే ప్రతి గ్రామంలోని సచివాలయంలోనే ఆధార్ లింక్ చేసుకునే విధంగా సదుపాయం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. 45 సంవత్సరాలు నిండిన వారికి ప్రభుత్వం ద్వారా అందే పథకాలకి తప్పనిసరిగా ఆధార్ కు ఫోన్ నెంబర్ లింక్ చేయాలని అనడం వల్ల ప్రజలు సునామీలాగా అభివృద్ధి అధికారి కార్యాలయంకు వచ్చారు. ఇప్పుడు కరోనా విజృంభిస్తున్న వేళ ఇలా గుంపులుగా ఉంటే ఎంతో ప్రమాదం. కానీ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తూ పోయేది ప్రజలే కదా అని చోద్యం చూస్తున్నారు. ఉదయం నుండి సామాజిక మాధ్యమాలలో కరోనా నిబంధనలు పాటించాలని చెబుతున్నా అధికారులు గాని ప్రజలు గాని వినని పరిస్థితి. అభివృద్ధిలో నేను సైతమని అధికారు డబ్బాలు కొట్టుకోవడమే కాని తన కార్యాలయంలో మాత్రం చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. గ్రామ స్థాయి అధికారులకు పని విషయంలో ముచ్చెమటలు పాటించే అధికారిని ఇప్పుడు ఈ సమాధానం ప్రజలకు ఏమి చెబుతారు? మండల ప్రజలు పొరపాటున మాస్క్ లేకుండా కనబడితే భద్రకాళిలాగా మరి వారికి జ్ఞానోదయం చేసే ఆమె ఇప్పుడు సమాధానం ఏమి చెబుతారు? ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాల్లోని సచివాలయంలో ఆధార్ అనుసంధాన కేంద్రాలు ఏర్పాటు చేసి కరోనా కట్టడికి తమ వంతు సాయం అందించాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఏంది బాధ మాకు అర్థం చేసుకోండి, మా బాధ ఏందో మీరు పోతే